సూపర్. కూర్చున్నానన్. ఇక నుండి నువ్వే నా గురువు అని నేను ఎక్కడైనా గొప్పగా చెప్పుకోవచ్చు. తమ్మీ, తమ్ముడు, ఫ్లూటు వాయిద్యంలో మీ గురువు ఎవరినాయనా? సౌండ్ సుందరం. మీ మూతి ఎందుకు నార్త్కు లాగుతోంది? అదంతే. ఫ్లూటు వాయించేవారిలో ఇలాంటి గురువు పేరు నేను వినలేదే. మీ గురించి కూడా ఆయనకు తెలియదు. అంత మాత్రాన మీరు లేరంటే నమ్ముతామా? అబ్బాబ్బాబ్బాబ్బా, అన్నీ తెలిసినట్టు మాట్లాడుతోంది. మ్యూజిక్కే మీ ఫుల్ టైం జాబా తమ్ముడు? ఇలా ప్రశ్న వేయటమే నీ ఫుల్ టైం జాబా నారదా? సార్, ఓవర్ టైం చేస్తున్నారు. ఇంట్లో మొత్తం అందరూ నవగ్రహాలే. నారదా, కాస్త బయట వెయిట్ చేయని వస్తానా? వెళ్తున్నా వెళ్తున్నా, వెళ్ళొస్తానే. చెప్పరా. హలో మామ, మళ్ళీ నువ్వే నన్ను కాపాడాలరా. మళ్ళీ ఏం చేసావు చెప్పించావు. నా పార్ట్నర్స్ చేయాల్సిన తప్పులను చేసి నా కళ్ళ ముందు హ్యాపీగా తిరుగుతున్నారు. చిన్న ఇంప్రూవ్మెంట్ కూడా లేదు. ఇంప్రూవ్మెంట్ లేదని మీరు అంటున్నారు. మీ కేసు ఆల్మోస్ట్ అయిపోవచ్చిందని నేను అంటున్నాను. ఏమంటున్నాను? అది నేను రేపే చెప్పగలను. ఈరోజు నైట్ నేను ఒక విషయం కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంది. నేను వేసిన లెక్క ప్రకారం ఈరోజు నైట్ ఆ ముఠ మళ్ళీ మీ ఇంటికి వస్తుంది సార్. అవునా? సరే వదిలే. మన వాళ్ళు సిద్ధార్థ, ప్రదీప్, సుబ్బు ఉన్నారు కదా, వాళ్ళకి నల్లటి జగన్మోహిని డ్రెస్ వేసి పంపిస్తాను. ఓకేనా? ఇప్పుడే నా కళ్ళ ముందు కనబడుతుంది మామ. ఇవాళ నైట్ వేస్తున్నాం. చచ్చాను. అయ్యయ్యో అంకుల్, మీ గిటార్ పోయిందా? మీ అమ్మకి తెలిస్తే కొడుతుంది కదా, ఏం చేస్తారు? లేదు నాన్న, నేను గిటార్ పోగొట్టుకున్నానని ఎవరు చెప్పారు నీకు? ఇప్పుడు మీరే కదా ఫోన్లో చెప్పారు. అవును నాన్న, ఇది ఇప్పుడే మర్చిపోయి ఎవరికి చెప్పకుండా హ్యాపీగా వెళ్ళి ఆడుకో, సరేనా? గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. అందరూ అక్కడ చూడండి. ఏమో, ఎంతమంది ఉన్నారంటే? ఎవరు ఆనంద్? ఇతను దేవుడి చందాలు కలెక్షన్ చేయడానికి వచ్చాడా? షూ, ఏంటండి మీరు మన ఇంటి కాపలా కాయడానికి వచ్చిన మనిషిని పట్టుకుని కలెక్షన్కి వచ్చాడని అడుగుతారు? ఏంటి, కాపలాక? అవును సార్, మీ ఇంటి సెక్యూరిటీ గార్డ్ సరిగా లేడు గనకే ఆ రోజు ఆ ఇన్సిడెంట్ జరిగిందని విన్నాను. అందుకే నాకు చాలా క్లోజ్ అయిన ఈ మార్షల్ ఆర్ట్స్ మహావీరుణ్ణి, మచ్చలేని మాణిక్యాన్ని ఈ ఇంటికి సెక్యూరిటీగా తీసుకొచ్చాను. అరేరే, వచ్చామా, ఫ్లూట్ క్లాస్ చెప్పామా, డబ్బులు తీసుకున్నామా అని కాకుండా మా అందరి సెక్యూరిటీ గురించి కూడా ఆలోచిస్తున్నారే. మా అమ్మాయి మిమ్మల్ని కరెక్ట్ గానే సెలెక్ట్ చేసుకుంది. హలో మిస్టర్, వాళ్ళు నిన్ను ఫ్లూట్ మాస్టర్ గా సెలెక్ట్ చేసిన సంగతి గురించి అంటున్నారు. తమరు ఇక్కడికి వచ్చిన దానికే కదా? మాస్టర్ పేరేంటో నువ్వు ఇంకా చెప్పనేలేదు. నా పేరు మాస్టర్ పన్నీర్. మా ఏరియాకి వచ్చి రోజ్ వాటర్ అని ఎవరిని అడిగినా చెప్తారు. రోజ్ వాటరా? అంటే ఏంటి? పన్నీర్ ఇంగ్లీష్ రోజ్ వాటర్ అనే కదా అంటారు. అది మీ ఏరియాకే వచ్చి ఎందుకు అడగాలి? మా ఏరియా షాప్ లో కూడా దొరుకుతుంది కదా. ఒకేసారి ఎంత మందిని డీల్ చేస్తారు మాస్టర్? ఒక 10-12 మంది అయితే మేనేజ్ చేస్తాను సార్. అరంధామో నానా, నిజంగానే ఇతడు సమర్థుడిలా ఉన్నాడు. ఇతను ఉద్యోగం ఇచ్చే రేపు నాకు చెయ్యి పట్టుకుని నడిపించడానికి సహాయంగా ఉంటాడు. ఇప్పుడు మాస్టర్ మనందరికి డెమో చూపిస్తాడు. పోరి దుర్మార్గుడు కూడా, పక్కనే ఉంటూ గోతులు తవ్వడంలో నీకు నువ్వే సాటి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీరు ఇప్పటి వరకు ఎన్నో డెమోలు చూసుంటారు. వాషింగ్ మిషన్ డెమో, టీవీ డెమో, కంప్యూటర్ డెమో లాంటివి. అయితే మొట్టమొదటిసారిగా మీరు మార్షల్ ఆర్ట్స్ డెమో చూడు. ఏంటి మాస్టర్, మీ లెవెల్ కి మీరు ఈజీగా డిఫెన్స్ చేస్తారనుకుంటే ఇలా డుమ్కి కొట్టారేంటి? అందరూ ఈ అమ్మాయిలా షార్ప్ గా ఉండాలి, లేకపోతే నాలాగే దెబ్బలు తినాల్సి వస్తుంది. ఇది ఒక టైప్ డెమో. మీ మెడలో ఏదో ఉంది, దాన్ని కొంచెం తిప్పి చూపిస్తారా? కొంచెం వెనక్కి వెళ్ళండి, 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 వెళ్ళమ్మా, తగులుతుంది. ఏంటేమో ఏది? అంటే ప్రత్యర్థుల్ని ఇలా కొడతాను అన్నమాట, వాళ్ళు నా దెబ్బలకు తట్టుకోలేక ఇలా అరుస్తారు. దీని పేరు లైవ్ డెమో. ఇవాళకి చాలనుకుంటాను. సరే రండి, పోదాం, రండి రండి. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. మీ ఇద్దరు కలిసి
ఆ గుంపుని కనుక అరెస్ట్ చేయించగలిగితే నేను చాలా సంతోషంగా ఉంటాను. డెఫినెట్గా చూడచ్చే. లేదు లేదు, అది మీరు చూస్తే మేము దొరికేస్తాం. దొరికేస్తారా? ఎందుకు? లేదు సార్, మిమ్మల్ని కాపాడదామని వచ్చి ఆ పని పూర్తి అవ్వకుండా దొరికేస్తామని అంతే కదా? అవును సార్, అందుకనే ఈరోజు నైట్ అంతా మీ రూమ్లోకి వెళ్ళి గట్టిగా ముసుగుదని పడుకోండి. మేము చెప్పేంత వరకు మీరు అసలు తలుపే తీయకండి, సరేనా? గేట్లో నుంచి వచ్చేది కోడ దూకరండ్రా. నువ్వెవరిని కొట్టక్కర్లేదు, వాళ్ళు మన మనుషులేరా? సిద్ధార్థ్ గాడు, సుబ్బు, మన ప్రదీప్ గాడు. రేయ్, తెల్లారిపోతుందిరా, త్వరగా దూకండి. నువ్వు సూపర్ మావా, ముగ్గురు సరిపోతారని చెప్తే ఇంతమందిని తీసుకొచ్చావా? నువ్వు మామూలుడి కాదు మావా, నువ్వు గ్రేట్ మావా, సూపర్ మావా. సౌండ్ చేయకుండా అందరూ మెల్లగా నా వెనకాల రండి. మావా, నేను లోపలికి వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండు. కమ్ ఆన్, ఫాలో మీ. ఓకే ఓకే. నా చుట్టూ తిరుగుతారు, లోపలికి పోండిరా. చెప్పాను కదా, లోపలికి పోండిరా. నేను ఇక్కడ ఉండగా మీరు ఇంటికి వస్తారా? ఎంత ధైర్యరా మీకు. తాతయ్య, పెద్ద ఫ్లూటిస్ట్ అవ్వాలంటే రాత్రి పగలని తేడా లేకుండా ప్రాక్టీస్ చేయాలి, అప్పుడే నువ్వు పెద్ద ఫ్లూటిస్ట్ అవ్వగలవు. పోలీసులు విజిల్ సౌండ్ రా, రండి రండి. మీరెందుకు రాగారు, వెళ్ళిపోండి. మీరు ఏమైందా? ఏంటి సార్, మీరు కరెక్ట్గా అరెస్ట్ చేద్దాం అనుకున్న టైంకి వచ్చి లైట్స్ ఆన్ చేసేసారు. ఆ వెలుతురులో వాళ్ళు పారిపోయారు సార్. అయ్యో, ఎంత చెప్పినా వినిపించుకోలేదు, చేతి దాకా వచ్చి మిస్ అయిపోయారు. అను, జీవితంలో ఇంకెప్పుడు నేను లైటే వేయను. ఏంటి మామ ఇలా చేసావు? మమ్మల్ని కొట్టి పారిపోయిన వాళ్ళని గేటు దాటనేయకుండా ఒక్కొక్కరిని చితక్ కొట్టి ఇంటికి దిష్టి గుమ్మడికాయలా వేలాడదీస్తావు అనుకుంటే నా ఎక్స్పెక్టేషన్ మొత్తాన్ని రివర్స్ చేసావు కదా మామ. మామ, నువ్వు ఫైట్ చేయడం నేను ఇంతవరకు అసలు చూడలేదు, కానీ ఫస్ట్ టైం నేను అలా చూసేసరికి అయ్యయ్యో, ఇది కళ కాదు కదా అని ఊరికి అలా లైట్గా గిచ్చి చూశాను. నీకు నొప్పి అయింది ఎందుకు మామ? నిన్న ఫైట్ చేయలేదు ఎందుకు? నేను చేసిన త్యాగాన్ని తెలుసుకోకుండా నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. త్యాగమా? అవును మామ, నేను గనక తలుచుకున్నానంటే చిటికలో వాళ్ళంతా చూసేవాడిని. కానీ ఆ ముసుగుల వెనక మన ఫ్రెండ్స్ ముగ్గురు ఉన్నారా? పొరపాటున వాళ్ళు తన్నులు తింటారేమోనని జీవితంలో దెబ్బలంటే ఎరుగ నేను వాళ్ళు నన్ను కొడుతుంటే చేతులు కట్టుకుని నిలబడి నవ్వుతూ దెబ్బలు తిన్నాను. ఓకే మావా, నేను రౌండ్ చేసి కొడుతున్న వాళ్ళలో ఒక ముగ్గురు నిన్ను కొట్టకుండా ఉన్నారు కదా, దాన్ని బట్టి అయినా గెస్ చేసి ఉండొచ్చు కదా. నేను గెస్ చేసే లోపలే అంత జరిగిపోయింది, నువ్వు ఇప్పుడు అడుగుతున్నావు. సారీ మావా, నువ్వు తిన్న ప్రతి దెబ్బ వెనక ఇంత కథ ఉంటుందని కొంచెం కూడా ఊహించలేకపోయాను. గిటార్ ఎత్తుకెళ్ళిన ముట్ట దొరికినట్టు దొరికి మిస్ అయ్యారని ఏదేదో అనేసాను. సర్లే, పర్లేదులే మామా. నువ్వేం బాధపడకు, అనా రెండు టీ అనా. ఏ మామా, నేను నీ గురించి దెబ్బలు తిన్నాను, కేవలం ఒక టీ అనా. అనా, ఆ ఉస్మానే బిస్కెట్లు ఒక నాలుగు ఇవ్వు. రాను రాను ఎవరిని చూసినా శృతిలానే కనిపిస్తున్నారు మామా. రేయ్, తను శృతేరా? ఎందుకన్నా నీకు అంత తొందర? నేను బ్యాంక్ మేనేజర్ దగ్గర మాట్లాడి నీకు లోన్ ఇప్పిస్తానని చెప్పాను కదా, అంత లోపలే తొందరపడి షాప్ పెట్టేశావు నువ్వు. ఒక రెండు రోజులు ఆగుండొచ్చు కదా అన్న. హాయ్. హాయ్. ఏంటి టీ కింద పెట్టేశారు, చల్లరిపోతుంది, తీసుకుని తాగండి. అవును, మీరేంటి ఇటు? మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? నేను మిమ్మల్ని కలవడానికే వచ్చాను. ఏ విషయంలో నన్ను? హలో, ఒక గెస్ట్ని వచ్చాను ఇక్కడ, కనీసం టీ కూడా ఇవ్వకుండా నించోబెట్టే మాట్లాడేస్తారా? టీయా? మీరెక్కడా? ఏ, మీరే తాగుతున్నప్పుడు నేను తాగకూడదా? పర్వాలేదు, చెప్పండి. అన్న, ఇంకొకటి. మిమ్మల్ని కలిసి థ్యాంక్స్ చెప్పి వెళ్ళాలని వచ్చాను.
ఇట్స్ ఓకే. థ్యాంక్స్. ఈ థ్యాంక్స్ కోసం ఇంత దూరం వచ్చారు మీరు? అది నిన్న రాత్రి మళ్ళీ మా ఇంటికి వచ్చిన ఆ రౌడీల్ని మీరు ఒంటరిగా కొట్టి పంపించారని నాన్నగారు చెప్పారు. ఆ టైంలో మీరు లేకపోతే ఏమయ్యేదో ఊహించలేకపోతున్నా. అందుకే మిమ్మల్ని నేరుగా కలిసి థ్యాంక్స్ చెప్పి వెళ్దామని వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. హలో, నిన్న నైట్ ఫైట్ చేసిన దానిలో నేను ఉన్నాను, నాకు థ్యాంక్స్ చెప్పండి. మాస్టర్, మీరు ఒక ప్రొఫెషనల్ ఫైటర్ కదా, మీరు నలుగురిని కొట్టడం పెద్ద మ్యాటర్ ఏమీ కాదు. ఈ నెల కాదు కదా, నేను వస్తాను. బాయ్. జ్యూట్లోకి వెళ్ళకరా.